ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆకస్మిక మృతి పట్ల మనతో పాటు మాట్లాడడానికి జాన్సీ కండక్టర్ జాన్సీకి మనకు పరిచయం. తను జాయిన్ అవుతా ఉన్నారు. సీనియర్ కొరియోగ్రాఫర్గా రాకేష్ మాస్టర్ అంటూ ఒక ట్రాక్ రికార్డు ఉంది. దాదాపు ఒక 2000 పాటలకు ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. సో ఆయన సడన్ డెత్ అనేది మీకు ఎప్పుడు తెలిసింది? ఆ మరణాన్ని మీరు ఎలా జీర్ణించుకోవాలని పరిస్థితి? నేను సూపర్ క్వీన్ 2 కాంపిటీషన్లో ఉన్నానండి. ఆర్టీవీ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన్ని నేను వినడమే కానీ చూడడం అనేది, పల్సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను కలవడం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. నిజంగా ఎంత మంచి అప్రోచ్ చేశారంటే ఆయన నన్ను కూతురుగా సంబోధించి ఇలా, అంటే నేను పల్సర్ బైక్ సాంగ్ చేసేటప్పుడు కొంచెం లిప్సింక్ ఇవ్వలేదు. అది అబ్బాయిదైనా అమ్మాయిదైనా నువ్వు ఒక పాటకి డాన్స్ చేసేటప్పుడు లిప్సింక్ ఇచ్చి నువ్వు చేయాలమ్మా అని కొన్ని మంచి మాటలు నాకు చెప్పడం, నిజంగా అలాంటి మంచి వ్యక్తి ఈరోజు లేరు అని అంటుంటే అసలు చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, మన కోసం బ్రతుకుతున్న రోజులు ఇవి, కానీ తన కోసం కాకుండా తన పక్కనున్న వాళ్ళు కూడా బాగోవాలన్న మనస్తత్వం అయింది. ఎందుకంటే మాకు డాన్స్ క్లాస్ లేదు అనగానే తను ఫండ్ రేస్ చేసి మా డాన్స్ క్లాస్కి కొంత అమౌంట్ కూడా డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఆయన మనసుకి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంత మంచి వ్యక్తి ఇంత తొందరగా వెళ్ళిపోవడం, నిజంగా పెద్దలు అంటారు మంచి వాళ్ళనే తొందరగా తీసుకెళ్ళిపోతారని. నిజంగా రాకేష్ మాస్టర్ గారు మీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లేని లోటు అయితే ఎవరూ తీర్చలేరు. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం మీది, అంత మంచి మనసు, మీరు దూరం అయిపోయారనగానే చాలా బాధ అనిపిస్తుంది. అసలు షూటింగ్లో విషయం తెలియగానే అసలు నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే నా భుజం మీద చేయి వేసి, అమ్మా నువ్వు నా కూతురివి, నీకు ఒక లైఫ్ ఇచ్చారు దేవుడు, దీన్ని నీకు ఒక దారి చూపించాడు, ఆ దారిని చక్కగా పూలబాటేసారు కాబట్టి నువ్వు చక్కగా నడుచుకొని వెళ్ళు అని మంచి మాటలు చెప్పిన వ్యక్తి ఈరోజు లేరు అనగానే చాలా, అసలు చాలా బాధేస్తుందండి. అంటే ఇది రెండో మరణం. ఇటీవల కాలంలోనే చైతన్య మాస్టర్ దూరం అయ్యారు, ఇప్పుడు రాకేష్ మాస్టర్ చాలా సీనియర్. సో కొరియోగ్రాఫీకి సంబంధించి ఇద్దరు ఒక 2-3 నెలల కాలంలోనే డెత్స్ అనేవి జరిగిన సందర్భాలు ఉన్నాయి, ఎలా చూస్తారు? ఒకటి, తనకి తానుగా సృష్టించుకొని చనిపోవడం చైతన్య మాస్టర్ గారు. మరి రాకేష్ మాస్టర్ గారు ఎప్పుడు హెల్తీగా ఉంటారు, అలాంటిది హెల్త్ బాగోక చనిపోవడం అనేదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంత యాక్టివ్ అంటే హైపర్ యాక్టివ్ సార్. మాతో పాటు డ్యాన్సే చేయడం కాదు, మాటలు కూడా అంత ఏంటంటారు ఫటాఫట్ బాణాలు గుచ్చినట్టు మాట్లాడతారు ఆయన. ఆయన మాట తీరు కానీ అలాంటిది అసలు నేను ఫుల్ షాక్ అండి. నేను నిజంగా చాలా మంచి వ్యక్తి ఆయన. యాక్చువల్గా కొంచెం ఆయనకి 50+ ఏజ్ ఉన్నా సరే ఇలాంటి యంగ్స్టర్స్ పోటా పడుతూ ఉంటారు, డ్యాన్సులు చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, చాలా రకాల కళలు ఆయనలో దాగి ఉన్నాయి. అవునండి, 50+లా అయితే ఉండరు ఆయన. ఆయన ఎనర్జీ అయితే హైపర్ యాక్టివ్ అనమాట, చెప్పడానికి మాటలు లేదు. స్వీట్ 16 అని చెప్పచ్చు. అంటే యూత్తో పాటు సమానంగా పోటీ పడే వయసు ఆయనది. అలాంటిది ఆయన ఎంత, అసలు సీనియర్ కొరియోగ్రాఫర్ కూడా. నేను ఆయనతో కలిసింది 2 సార్లు. ఒకసారి వాసు సార్ అని వాళ్ళ బాబు బర్త్డే కలిసాము, అప్పుడు కూడా నాకు మంచి మాటలు చెప్పారు. దాని తర్వాత ఆయన మా డాన్స్ క్లాస్కి వచ్చారు. మా డాన్స్ క్లాస్కి వచ్చి మాతో మాట్లాడడం, నాతో పాటు చేసిన అమ్మాయిలందరికీ మంచి చెప్పడం, నువ్వు ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని చెప్పడం. నిజంగా ఆయన 2000 పాటలు చేశారు, మూవీ కొరియోగ్రాఫర్ అంటే అసలు ఇంత పిసరు కూడా ఆయనకి గర్వం లేకుండా వాళ్ళకన్నా కింద కళాకారులకు రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు సాగారు. అలాంటి వ్యక్తి ఉంటే బాగున్ను, కానీ మంచి వాళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు అనడానికి ఇదే నిదర్శనం, చైతన్య మాస్టర్ గారు అండ్ రాకేష్ మాస్టర్ గారు. ఆయనలో అంటే చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నాయి? ఎందుకంటే 2 క్వాలిటీస్ చెప్తున్నారు మీరు, చాలా యాక్టివ్గా ఉంటారు, తర్వాత ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కళాకారులని. ఆయన కూడా చాలా అతి సామాన్యమైన కుటుంబం నుంచి పైకి వచ్చిన వ్యక్తి. సో ఆయన కలిసిన సందర్భాల్లో ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమనిపించింది? ఏదైనా ధైర్యంగా చెయ్యు, ధైర్యంగా మాట్లాడు, మనసులో నీకు ఏమనిపిస్తే అదే మాట్లాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన మాటలు ఇక్కడ మాట్లాడరు. అంటే కొంతమంది మీడియాకు భయపడతారు, అంటే మీడియాకు భయపడి కొన్ని నిజాలు చెప్పరు. కానీ అలా కాదు, ఎవరికి భయపడరు. ఆయనకి ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తారు. ఆయన నిజాయితీ అలాంటిది. ఆయన దగ్గర అయితే అది నేర్చుకున్నాను. ఏదైనా మాట్లాడాలనిపిస్తే ముక్కుసూటుగా మాట్లాడాలి,
అవతల వాళ్ళు బాధపడతారు ఒక క్షణం, కానీ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని నెక్స్ట్ మంచి అడుగుల్లోకి వేయడానికి కొంచెం కారణం అవుతుంది. కాబట్టి ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో కనపడుతున్నటువంటి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, చాలామంది పెద్ద కొరియోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులుగా వచ్చి ఉన్నవాళ్ళే. ఒకవేళ ఝాన్సీకి కనుక అదే అవకాశం వచ్చి ఉండుంటే మీరు ఎలా అంటే, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఆయన కష్టపడే తత్వం ఉందానికి, పక్కనున్న స్టూడెంట్స్ కూడా కష్టపడాలి అని చెప్పే తత్వం. కాబట్టి ఈరోజు శేఖర్ మాస్టర్ గారు కానీ, జానీ మాస్టర్ గారు కానీ ఆయన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. నిజంగా నాకు అవకాశం వచ్చి ఉంటే, ఆయన శిష్యురాలుగా చేసే అవకాశం వచ్చి ఉంటే కన్ఫామ్గా నేను చేసి ఉండేదాన్ని. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకొని వచ్చిన దాన్నే కాబట్టి. నిజంగా ఒక్క రెండు రోజులు పరిచయానికి నాకు ఇంత బాధ అనిపిస్తుందంటే ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు ఇంకెంత బాధపడి ఉంటారో. కానీ నేను అవకాశాన్ని మిస్ అయితే చేసుకున్నాను అనిపిస్తుంది. ఆయన దగ్గర చేసుంటే బాగున్ను అని అనిపించింది. చాలా సామాన్యమైన ఒక పల్లెటూరులో పుట్టి పేదరికంలో ఉండే ఒక కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్, ఆయన పేరు యాక్చువల్గా రామరెడ్డి, వాళ్ళు వెనక రెడ్డి ఉండకూడదన్న వాళ్ళ మదరు, అది కూడా తీసేసి రామారావు అని పెట్టారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుని ఒక మంచి సినిమాలు చేయగలిగిన పరిస్థితి, సో ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం? ఇప్పుడు 2000 సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ట్రెండ్ మారింది. అంటే అప్పుడున్న కొరియోగ్రఫీకి ఇప్పుడున్న కొరియోగ్రఫీకి చాలా చేంజ్ వస్తుంది. అయినా సరే యూత్తో పోటాపోటీ పడుతూ నేను కూడా కొరియోగ్రఫీ చేయగలనన్న ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందు. ఎందుకంటే 2000 సినిమాలు చేశారు అంటే వీళ్ళందరూ వాళ్ళకి పుట్టుకొచ్చిన పిల్లలే, మిగతా ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ. ఎందుకంటే ట్రెండ్ మారుతూ ఉంటుంది కాబట్టి, ఫస్ట్ ఉన్న ట్రెండ్ ఇప్పుడు మనం చేయలేం కాబట్టి ఆయన కొంచెం పోటీ పడలేకపోయారు. కానీ పోటీ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆయన ధైర్యానికి, ఆయన ఆత్మవిశ్వాసానికి మాత్రం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. అయితే చాలా పెద్ద కొరియోగ్రాఫర్లకు ఇప్పుడు చెప్తున్నటువంటి రాకేష్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, కొద్దిసేపటి క్రితం నేను బోరబండ సైట్ 3లో ఆయన ఇంటికి ఆయన శవాన్ని తీసుకొచ్చినప్పుడు చూశాను. కనీసం ఎవరు కూడా పలకరించినటువంటి పరిస్థితి ఉంది. అనాథగా రాకేష్ మాస్టర్ శవాన్ని అయితే చూసిన పరిస్థితి ఉంది. మీరేమంటారు? నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి నాకు ఆ పరిస్థితి తెలీదు. నాకు కానీ షూటింగ్ తొందరగా అయిపోతే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆఖరి చూపు అనేది మళ్ళీ మనకు దొరకదు కాబట్టి మ్యాక్సిమం నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఏంటంటే అక్కడ లేను కాబట్టి అక్కడ పరిస్థితి నాకు తెలియదు. అది ఆర్టీవీ వల్ల తెలిసింది నాకు. ఫోన్ చేసి ఇలా చెప్పడం జరిగింది. చెప్పగానే నేను ఫుల్ షాక్. నేను అసలు మామూలుగా కదా, అసలు ఆయనతో 2 డేస్ బాండింగ్ అలా అనిపిస్తే మిగతా వాళ్ళు ఎలా అయిపోతారో అనేది నేను ఊహించుకుంటున్నాను. రెండోరికే మీరు ఇట్లా అంటుంటే ఆయనతో పాటు దాదాపు 10 సంవత్సరాలు అట్లా పనిచేసి కొరియోగ్రాఫర్లుగా ఎదిగి ఈ రోజున సీనియర్ కొరియోగ్రాఫర్లుగా అయి ఉన్నవాళ్ళు ఆ కుటుంబాన్ని పలకరించే పరిస్థితి లేదు, వాళ్ళకి ఏం చెప్తారు? చేసిన మేలు మర్చిపోవద్దు. ఎందుకంటే గురువు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మా రమేష్ మాస్టర్ గారి కోసం 12 సంవత్సరాల నుంచి ఆయన్నే నమ్ముకొని ఆయన దగ్గరే చేశాను. ఇప్పుడు ఏ హోదా వచ్చినా ఆయన వదిలే ప్రసక్తి అయితే లేదు. అలాగే గురువుకి ఎవరు గౌరవిస్తారో రేపటి వచ్చే తరం మనకి కూడా గౌరవిస్తారు. కాబట్టి ప్లీజ్ దయచేసి గురువు గౌరవించండి. ఈరోజు ఆయన పరిస్థితి బాగోకపోయినా, ఆయన ఉన్నా లేకపోయినా, మనకి ఒకప్పుడు నేర్పించిన గురువు అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ, దేవుడి కన్నా ఎక్కువ. కాబట్టి గురువుకి ఎంత గౌరవిస్తే మనకు అంత మంచి జరుగుతుంది. అంటే పాపపుణ్యాలు అనేవి వచ్చే జన్మలో జరుగుతాయి, అటువచ్చే జన్మలో జరుగుతాయి, లేకపోతే పిల్లలు తగులుతాయి, అలాంటివేవో చెప్పేవారు పెద్దవాళ్ళు. కానీ ఇది 2023, మనం చేసే ఏ కర్మైనా సరే వెంటనే మనకు చూపిస్తుంది. కాబట్టి దయచేసి గురువుకి గౌరవిస్తారని నేను వేరే మాస్టర్స్ కోసం అయితే నేను చెప్పటం లేదు, గురువుకి గౌరవించాలని చెప్తున్నాను. అంటే నేను గురువుకి గౌరవిస్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా గౌరవించండి అని దానికి అర్థం. కానీ మిగతా వాళ్ళని కించపరచాలని కాదు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ గారి దగ్గరికి ఎవరు వచ్చారో ఎవరు రాలేదో నాకు తెలియదు. కాబట్టి నేను ఎవరిని అనే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండదేమో నాకు తెలిసి, ఇంకా అందుకే వెళ్ళుండరేమో. నాకు ఒకసారి శేఖర్ మాస్టర్ గారు చెప్పారు, నా గురువు అయితే మాత్రం రాకేష్ మాస్టర్ గారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నాకు ఓనమాలు నేర్పించిన నా గురువు అని చెప్పారు. జానీ మాస్టర్ గారితో నంత బాండింగ్ లేదు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ గారు నేను కలిపి ఒక మూవీలో సాంగ్ చేశాం, ఇద్దరం డాన్సెస్ చేశాం. కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. మీరు శేఖర్ మాస్టర్ సందర్భం తీశారు కాబట్టి ఆయన వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు, ఒలేటి గారు, చివరి నిమిషంలో కూడా చనిపోయే ముందు శేఖర్ నేనే తయారు చేశాను, శేఖర్ బాగుండాలి అని కోరుకున్నాడు,
శేఖర్ మాస్టర్నే కలవరించాడని చెప్తున్నారు. శేఖర్ మాస్టర్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం అనుకుంటానండి రాకేష్ మాస్టర్ గారికి. ఎందుకంటే ఏ వీడియో వచ్చినా పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా తిట్టడానికైనా పొగడడానికైనా శేఖర్ మాస్టర్ గారిని ఆయన అనేవారు రాకేష్ మాస్టర్ గారు. ఆయన మా బాండింగ్ ఇప్పుడు ఇష్టమైన వాళ్ళ మీదే ఎక్కువ కోపం ఉంటుంది అంతే కదండి. వాళ్ళు ఎక్కడ చేయజారిపోతారా అనే భయంతో అంతే తప్ప శేఖర్ మాస్టర్ గారికి రాకేష్ మాస్టర్ గారు అంటే ఇష్టం, రాకేష్ మాస్టర్ గారికి శేఖర్ మాస్టర్ గారు అన్న అంతే ఇష్టం. ఎస్. చివరిగా ఏం చెప్తారు మీ గురువుకి? మా గురువు గారికా? రమేష్ మాస్టర్ గారికి. రెండు రోజులు గురువు అనే కన్నా తండ్రి అనడం మంచిది. ఎందుకంటే నా భుజం తట్టి సరైన దారి నీకు వచ్చింది, నీకు పూలదారి వేసాడు దేవుడు. ఒక ఒక అడుగులు ముందుకేసేటప్పుడు ఆచితూచి వేసుకో అని ఒక తండ్రిలాగా నాకు సూచనలు చెప్పి, డాన్స్లోని మెలకువలు చెప్పి, ఒక పాటకి ఎవరైనా మేలైనా ఫీమేలైనా అవసరం, ఒక పాటకి మనం డాన్స్ చేసేటప్పుడు ఆ వర్డ్ మనం పాడాలి అని ఒక గురువుగా చెప్పి, ఒక తండ్రిగా గురువుగా రెండు విధాలుగా బోధించిన రాకేష్ మాస్టర్ గారు ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నా టీం తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది కళాకారులను చూస్తున్నాం ఝాన్సీ, మనం చాలా కష్టపడి పైకొచ్చి, అంటే మీరే ఉదాహరణ తీసుకోండి, ఎలివేట్ అవ్వడం చాలా టైం పట్టింది. అంటే అది ఆల్మోస్ట్ మీరు రమేష్ మాస్టర్తో 12 ఏళ్ళు ట్రావెల్ అయ్యి, సో అలా ఎలివేట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కొరియోగ్రాఫర్గా సినిమాలకు పనిచేసి వాళ్ళు ఛాన్సెస్ రావడం చాలా తక్కువ ఉంటుంది. అంటే వందలాది పాటలు చేసే పరిస్థితి లేదు, వందలాది పాటలు చేసే పరిస్థితి లేదు కదా. సో వందలాది పాటలు చేసే పరిస్థితి లేదు, బట్ వీళ్ళు 1500 2000 పాటలు చేయగలిగారంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళు, కొంచెం ఇండస్ట్రీని నిలదొక్కుని పట్టుదల ఉంటుంది. సో అంశాలు అయితే ఇప్పుడు నేటి తరం జనరేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కదా. తీసుకోవాలండి. అంటే ఒక చిన్న విషయంతో ఆగిపోకుండా మనం ఎంతవరకు కష్టపడుతున్నామో అనేది ముఖ్యం. మన గెలుపుకి అదే మొదటి మెట్టు. అంతేగాని అయ్యో కష్టపడుతున్నాం కదా అని ఎక్కడితో ఆగిపోతే మాత్రం ఏ విజయాన్ని మనం చేరు కాలేము. అందుకనే దయచేసి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం కష్టపడండి, కష్టపడండి, కష్టపడండి. ఆ కష్టమే మనకి రేపటి ఫలితాన్ని ఇస్తుంది, మధ్యలో ఆపేయొద్దని నా సూచన. థ్యాంక్ యూ నమస్కారం. సో ఒకటే చెప్తా ఉన్నారు, కేవలం 2 రోజులు పరిచయం అయినప్పటికీ కూడా తనతో ఉన్నటువంటి అనుబంధం అనేది మర్చిపోలేదని. సో తనతో ట్రావెల్ అయినటువంటి కొరియోగ్రాఫర్స్ అంతా కూడా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారని పల్సర్ జయంతి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.